Hi guys, I'm Krishna and welcome to my new podcast on Krishna Talkz. And today's topic is on black fungus. So, asli black fungus ante enti? Idi enduku only corona time lone vastundi anedi chuddam. Now going into the topic, COVID positive patient steroids use cheyalsi vaste atanki black fungus vache avakasam undane vishayam manaku telusu. So, asli steroids ante enti avu enduku vaadtam anedi chaala simple ga telusukodaniki try cheddam. Basic corona virus through nose dwara ledha mouth dwara lungs loki cherutundi. వైరస్ మన లంగ్స్లోకి ఎంటర్ అవగానే మన ఇమ్యూనిటీ ఆ వైరస్తో పోరాడుతుంది. ఈ ప్రాసెస్ ఎక్కువగా జరిగింది అంటే మన బాడీలో నార్మల్ సెల్స్ కూడా ఆ వైరస్తో ఫైట్ చేసే ప్రాసెస్లో డ్యామేజ్ అవుతాయి. ఆబ్వియస్గా ఎప్పుడైతే సెల్స్ డ్యామేజ్ అవుతాయో లంగ్స్ ఇన్ఫెక్ట్ అవుతాయి. అప్పుడు మనం ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది, మన సాచురేషన్ తగ్గిపోతుంది. దాన్నే మనం పల్స్ ఆక్సిమీటర్లో చెక్ చేసుకుంటాం. సో అలాంటి కండిషన్లో హాస్పిటల్ వెళ్ళిన వాళ్ళకి ఆక్సిజన్ సపోర్ట్ కావాల్సి వస్తుంది. దాంతోపాటు మనకి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసే మెడిసిన్సే ఈ స్టెరాయిడ్స్ అనమాట. బేసిక్గా స్టెరాయిడ్స్ ఈ ఓవర్గా జరిగే సెల్ డ్యామేజ్ని కంట్రోల్ చేస్తుందన్నమాట. సో అందుకే క్రిటికల్లీ ఇల్ పేషెంట్స్ మాత్రమే ఈ స్టెరాయిడ్స్ వేసుకోమని గవర్నమెంట్ అండ్ డాక్టర్స్ చెప్తున్నారు. స్టెరాయిడ్స్ వాడితే మనకి ఇమ్యూనిటీ తగ్గుతుంది అనడానికి రీజన్ ఇదే అనమాట. ఇప్పుడు ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవడం ట్రై చేద్దాం. మన ఇంట్లో దొంగలు పడ్డారనుకోండి, మీరు అది చూసి మీ నాన్నకి చెప్పి ఆ దొంగని పట్టించారు అనుకోండి, అక్కడితో ప్రాబ్లం సాల్వ్డ్. అదే మీరు మీ అపార్ట్మెంట్లో అందరినీ పిలిచి దొంగని కొట్టించాలి అనుకుంటే ఆ తోపులాట్లో చాలామందికి దెబ్బలు తగులుతాయి. అంటే ఇక్కడ ఒక్కొక్క మనిషి ఒక్కొక్క సెల్ అనమాట, ఆ దొంగ ఏమో వైరస్. అలా కాకుండా ఆ దొంగని పోలీసులు పట్టుకుని మీ మనుషులందరూ హ్యాపీగా ఉండండి, ఆ దొంగ పని మేం చూసుకుంటాం అని చెప్పేవాళ్లే ఈ పోలీసులు అనమాట. ఆ పోలీసు వచ్చేసి మన స్టోరీలో ఈ స్టెరాయిడ్ అనమాట. అంటే స్టెరాయిడ్ సెల్స్ చేయాల్సిన పని చేసి సెల్స్లోని ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తుంది. సో అందుకే అంటుంటారు స్టెరాయిడ్స్ వేసుకుంటే ఇమ్యూనిటీ సప్రెస్ అయ్యి వేరే రోగాలు వస్తూ ఉంటాయని అంటుంటారు. సో దానికి రీజన్ ఇదే. సో అందుకే మైల్డ్ సింప్టమ్స్ ఉంటే డాక్టర్స్ చెప్పిన మెడిసిన్స్ మాత్రమే వాడాలి. అంతేగాని వాట్సాప్లో ఏదో వాట్సాప్ ఫార్వర్డ్ వచ్చిందని చెప్పేసి ఆ మెడిసిన్స్ అయితే ఖచ్చితంగా వాడకూడదు. అందుకే ఈ మధ్య అవసరం లేకపోయినా స్టెరాయిడ్స్ వాడి చాలామంది ఈ బ్లాక్ ఫంగస్కి గురవుతున్నారనమాట. అండ్ నెక్స్ట్, కరోనా వచ్చినప్పటి నుంచి మనం ఆవిరి పీల్చుకోవడం లాంటివి ఎక్కువగా చేస్తుంటాం. ఆక్సిజన్ సపోర్ట్ కోసం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ వాడతాం. సో అవి కూడా క్లీన్గా ఉంచుకోవాలి. ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఎక్కడ ఉండదు, మన ఎన్విరాన్మెంట్లోనే ఉంటుంది. సో మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ అండ్ మనం ఆవిరి పట్టే నీళ్లు చాలా స్టెరైల్గా క్లీన్గా ఉండాలి. డయాబెటీస్ పేషెంట్స్లో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి కరోనా వచ్చి స్టెరాయిడ్స్ వాడితే వాళ్ళకి ఈ గ్లూకోజ్ ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. గ్లూకోజ్ అనేది బ్లాక్ ఫంగస్కి మంచి ఫుడ్ లాంటిది అనమాట. అందుకే మీరు ఎప్పుడైనా చూస్తే ఈ బ్లాక్ ఫంగస్ అనేది బ్రెడ్ మీద ఎక్కువగా కనిపిస్తుంటుంది మీకు. బ్రెడ్ మీద కానీ తినే ఫుడ్ మీద కానీ ఎక్కడైతే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో అక్కడ మీకు చిన్న బూజులా కనిపిస్తుంది. సో ఎగ్జాక్ట్లీ అదే బ్లాక్ ఫంగస్ అనమాట. సో అందుకే ఈ డయాబెటీస్ పేషెంట్ని ఈ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ బ్లాక్ ఫంగస్ అనేది ముక్కు నుంచి కానీ నోటి నుంచి కానీ ఎంటర్ అవ్వచ్చు. అందుకే కోవిడ్ నుంచి రికవర్ అయ్యాక కళ్ళు మంటలు, కన్ను వాయడం, మొహం వాపు, స్పర్శ తెలియకపోవడం, ముక్కులో నుంచి బ్లడ్ రావడం లేదా ఫీవర్, వామిటింగ్స్, హెడ్ఏక్ అలా ఏమైనా వస్తే వెంటనే డాక్టర్ని అప్రోచ్ అవ్వండి. మరి ఈ బ్లాక్ ఫంగస్ వస్తే చాలామంది చనిపోతున్నారని కూడా అంటున్నారు. ఎస్, చనిపోకుండా ట్రీట్ చేసే అవకాశం ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన యాంటీఫంగల్ మెడిసిన్స్ ఇచ్చి మనకు క్యూర్ చేస్తారు. అలా కాకుండా మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి, ఆ ఫంగస్ అనేది మెల్లిగా బాడీ అంతా పాకి మన బ్రెయిన్లోకి వెళ్తే మనిషి చనిపోయే ఛాన్సెస్ 50% ఉన్నాయి. సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఫైనల్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కోవిడ్ రాకుండా చూసుకోవాలి. స్టెరాయిడ్స్ అనేవి కేవలం డాక్టర్ సలహా మీదే వాడాలి, వాట్సాప్లో వచ్చిన మెసేజెస్ అయితే కాదు. ఎన్విరాన్మెంట్ని క్లీన్గా ఉంచుకోవాలి. మీరు ఆవిరి పట్టే నీళ్లు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్, డయాబెటీస్ పేషెంట్స్ అయితే డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత మంచి ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సో బేసిక్గా ఇది బ్లాక్ ఫంగస్ గురించి ఇన్ఫర్మేషన్. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం డూ ఫాలో కృష్ణ టాక్స్. థ్యాంక్ యూ.